వెల్కమ్ టు మామ్స్ టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం టమాటా చట్నీ, ఈ టమాటా పచ్చడిని ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి ముందుగా కావలసిన పదార్థాలు, టమాటాలు 2 లేదా 3 ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత ఎండుమిర్చి కొన్ని తీసుకోండి ఈ విధంగా. ధనియాలు, ఆవాలు, మెంతులు, చింతపండు కొంచెం, తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. దాంట్లో ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిర్చిని, రెడ్ చిల్లీని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆవాలు, మెంతులు, ధనియాలు 3 దీంట్లో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో టమాటాలు యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని ఇవన్నీ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత చింతపండు యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం ఇంగవ, యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెంసేపు కూల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఆ తర్వాత ఒక జార్లో వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం. వేడిగా ఉన్నదాన్ని గ్రైండ్ చేయకూడదు, కొద్దిసేపు వెయిట్ చేయండి. ఒక 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా జార్లో వేసుకొని కొంచెం సాల్ట్, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేశాక ఈ విధంగా మిశ్రమం అనేది వస్తుంది. దీనికి మనం తిరగమాత అనేది వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకొని కొంచెం ఆవాలు యాడ్ చేసుకుందాం దీనికి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పోయాలి దీంట్లో.
ఓకే. తర్వాత ఈ విధంగా దీన్ని కలుపుకుంటూ ఉండాలి కొంచెంసేపు. ఓకే, మనకు టమాటో చట్నీ అనేది రెడీ అయింది. దాన్ని ఈ విధంగా ఒక బౌల్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, టమాటో చట్నీ లేదా టమాటో పచ్చడి ఎంత ఈజీగా తయారు చేయొచ్చో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియోకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న లైక్స్ మినిమం 100, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.